అలాగే సినీ అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు పెద్ద ఎత్తున సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళందరూ కూడా ఆయనను కడసారి చూసేందుకు నివాళి అర్పించేందుకు నానక్రామ్ గూడలోని కృష్ణ నివాసానికి తరలి రానున్నారు ప్రస్తుతం ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అక్కడ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అందించిన అప్డేట్ మేరకు సో సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ కూడా చుట్టూ ఉంటాయి కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్నందున అక్కడ ట్రాఫిక్ నిబంధనలు కూడా పెట్టబోతున్నారు అంటూ కూడా వార్త అందుతోంది సో నివాసం నుంచి హాస్పిటల్ ఎంతో దూరం ఉండదు అక్కడి నుంచి ప్రారంభమైతే కొద్దిసేపట్లోనే నివాసానికి చేరుకుంటారు సో మరోవైపు యావత్ తెలుగు సినీ పరిశ్రమ తమ తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది పలువురు సినీ ప్రముఖులు తమ ట్వీట్స్ ద్వారా అలాగే వీడియోల ద్వారా కూడా తమ సంతాపాన్ని ఆ కుటుంబానికి సానుభూతిని తెలియచేస్తున్న పరిస్థితి ప్రముఖ నటుడు సుమన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం అందరికీ నమస్కారం నాకు ఇప్పుడే అందిన చాలా దుఃఖమైన వార్త మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఇంకా లేరు సో నాకు ఆయన అంటే చాలా గౌరవం ఎందుకంటే ఒక యాక్టర్గా కాకుండా ప్రొడ్యూసర్స్కి చాలా అనుకూలంగా ఉండేవారు ఆయన డబ్బుల విషయం కానీ డేట్ల విషయం కానీ అడ్జస్ట్మెంట్లు కానీ ఎంతోమంది ప్రొడ్యూసర్స్ని ఆయన బ్రతికించారు ఎంతోమంది డైరెక్టర్స్కి ఆయన అవకాశాలు ఇచ్చారు అదే మాదిరిగా ఇండస్ట్రీ బాగుండాలని చెప్పేసి డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ బయ్యర్స్ కానీ ఏదైనా నష్టం జరిగితే ఏ విధంగా వాళ్ళకి మళ్ళీ కాంపన్సేట్ చేయాలి ఆయన తరఫున అంటే మళ్ళీ సినిమాలు వాళ్ళ కోసం చేయడం తక్కువ రేటుకు చేయడం అలా ఆయన ఇండస్ట్రీని అప్పటి నుంచి చాలా కాపాడారండి మంచి వ్యక్తి అండ్ యాక్టర్గా ఆయన డైలాగ్ డెలివరీ కానీ అంటే మెమరీ మెమరీ పవర్ చాలా బ్రహ్మాండంగా ఉండేది మంచి మనిషి అందరితో బాగా ఉండేవారు సో ఆయన ఇండస్ట్రీలో ఇప్పుడు దీన్ని చాలా దుఃఖంగా ఉంది ఆయన ఫ్యామిలీ అందరికీ నా సంతాపాండి అండ్ ఆయన ఆత్మకి శాంతి చేయకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను